నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకు ఏమాత్రం సిగ్గున ఒక మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు. నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే, రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు, ఆయన కథ ఏంది, ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది, అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లా వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా, తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరిద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి, శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద, జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు, నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాట ఎక్కు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే, పూర్తిగా నదీ జలాల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి, నువ్వు మాట్లాడినంతసేపు, ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టాము. నువ్వు నీ అల్లుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన మంత్రి, 5 ఏళ్ళు ఈయన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి. వ్యవహారం అంతా మామల్లుల మధ్యలోనే జరిగింది. మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా. ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను, మా మంత్రివర్యులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము మాట్లాడతాం. వాస్తవాలను ప్రజలకు చెప్తాం, ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా, ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంటే ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు, 30 రోజులు అయిన మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు. తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు. ఇంకా ఈ మొనగాడు పొడిచింది ఎంతనయా అని అంటే, మొత్తం ప్రాజెక్టులు 1.5 టీఎంసీ, 2 టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి, అది 1 టీఎంసీకి తగ్గించిండు. 1/2 టీఎంసీ కల్వకుర్తి, 1/4 టీఎంసీ ఎస్ఎల్బిసి, అన్నీ కలిపితే రోజుకు 2 టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు ఈరోజు.
పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి అన్ని ప్రాజెక్టులు లెక్క కట్టి నిజంగా అవి పూర్తి చేసి 100కి 100% ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగాల మనం తీసుకోగలిగిన నీళ్లు బిలో 2 TMC, వాళ్ళు పర్ డే 13 TMC. మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు, వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నాం. అవతల ఇప్పుడు పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా? 12-13 TMC పర్ డే తరలించకపోతే వారం రోజులు చూడనట్టుంటే పా 100 TMC నీళ్లు మాయమైపోతాయి. 100 TMC నీళ్లు పోయినాక ఏం బుర్దమెక్తవా? ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును 10 ఏళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు. 12-13 TMC నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాహారదీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజ్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఇవన్నీ ప్రజలకు చెప్దాం, తారీఖులతో సహా ఏ ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనాయి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచిండు, ఎందువాడు తెలంగాణ ప్రజల్ని వంచిండో 100కి 100% ప్రజలకు వివరిద్దాము. నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడదాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతున్నారు. నిన్న మన కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడారు, చిన్నగా చూస్తున్నాడు, చిన్న రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందా అని. నువ్వు రావాలి, చర్చ చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నా. జరిగిన దాంట్లో కూడా కొనమా అని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ.